Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Varahi Yatra pai Yellow Media Variety Stand. Janasena Adhineta Pawan Kalyan Varahi Yatraku Rangam Siddhamaindi. Turpu Godavari Jillalo ee yatra prarambhamavutundi. Deenini pratishthatmakanga teesukunna Janasena Party gatti success kottalani pattudalato undi. Ee yatra success nu batti రేపు టీడీపీ పొత్తులో ఎక్కువ సీట్లు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జనాల మెదళ్లను ఒక ప్రశ్న తొలిచివేస్తోంది. అదేమిటంటే పవన్ యాత్ర కవరేజ్లో ఎల్లో మీడియా స్టాండ్ ఏమిటనేది. నారా లోకేష్ పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే పవన్ చేపట్టిన ఈ యాత్రకు ఎల్లో మీడియా ఫోకస్ ఇస్తుందా, లేదా ఈ యాత్ర సక్సెస్ అయితే లోకేష్ పాదయాత్రపై పడే ప్రభావం జనసేన సీట్ల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని పవన్ యాత్రను పక్కన పెడుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి పవన్ కళ్యాణ్ కు ప్రచారం కల్పించేందుకు ఎల్లో మీడియా అయిష్టంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేలా పవన్ కళ్యాణ్ నడుచుకుంటారనే ఏకైక కారణంతో వారాహి యాత్రకు ప్రచారం కల్పించడానికి ముందుకొస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం నుంచి ఈ నెల 14వ తేదీన పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆయన ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఒకరోజు ముందుగానే పవన్ అన్నవరం చేరుకోనున్నారు. ఇప్పటికే అన్నవరంలో జనసేన హడావిడి మొదలైంది. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్ సామాజిక వర్గం బలంగా ఉంది. దీంతో అక్కడ నుంచే వారాహి యాత్ర మొదలు పెట్టడం మంచిదనే ఉద్దేశంతో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారాహి యాత్రకు సంబంధించి ఎల్లో మీడియా ఆచితూచి ప్రచారం ఇవ్వడానికి నిర్ణయించినట్లుగా సమాచారం. ఇంతకాలం పవన్ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వననే నినాదంతో ముందుకు వెళ్లడం చూస్తున్నారు. ఇప్పటికే 3 దఫాలు చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు, పొత్తులపై చర్చించారు. జనసేన గౌరవానికి భంగం ఓటలకుండా సీట్లు కేటాయిస్తేనే పొత్తు ఉంటుందని ఇప్పటికే పవన్ బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో సోషల్ మీడియాలో జనసేనకు కేవలం 20 సీట్లు మాత్రమే ఇస్తారనే ప్రచారాన్ని నమ్మవద్దని పవన్ కళ్యాణ్ తన శ్రేణులకు చెప్పారు. టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖాయమని తేలిపోయింది. అయితే సీట్లపైన చర్చంత జనసేనకు నామమాత్రంగా సీట్లు కేటాయించి పవన్ సామాజిక వర్గీయులతో పాటు అభిమానుల మద్దతు పొంది రాజకీయంగా అత్యధికంగా ప్రయోజనం దక్కించుకోవాలని టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు 20 సీట్లు మాత్రమే టీడీపీ ఇస్తామంటే పొత్తు కుదరకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. అందుకే పవన్ కు ఊరికే ప్రచారం కల్పించడం వల్ల చేజేతలో కొత్త సమస్యను సృష్టించుకున్నట్లు అవుతుందనే భయం ఎల్లో మీడియాను వెంటాడుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు లోకేష్ పాదయాత్ర సాగుతున్న క్రమంలో దాన్ని డామినేట్ చేయకుండా పవన్ కు ప్రచారం కల్పించాలని ఎల్లో మీడియా భావిస్తున్నట్లుగా సమాచారం. మొత్తానికి పవన్ వారాహి యాత్రపై టీడీపీలో ఎక్కడ అసంతృప్తి అసహనం దాగి ఉన్నాయి. అది ఎంత మేరకనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.